మ్యాంగో బాసుంది ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. సో అందరికీ స్వీట్స్ అంటే ఇష్టం. సో ఇది మ్యాంగో సీజన్ కాబట్టి వీ హ్యావ్ సెలెక్టెడ్ మ్యాంగో బాసుంది. సో మ్యాంగో, పాలు, పంచదార, ఇలాయచీ, డేట్స్, కాజు, బాదాం అండ్ కుంకుమ పువ్వు, ఇంకా టేస్ట్కి పిస్తా. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, ఈజీ ఇంగ్రీడియంట్స్ ఫర్ మ్యాంగో బాసుంది. సూపర్. ఇవన్నీ ఏంటంటే గార్నిష్కి యూజ్ చేస్తాము, డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా. మ్యాంగో అండ్ పాలు మిక్స్ తోటి బాసుంది తయారు చేసుకుందాం. ఫస్ట్ మ్యాంగోస్ కట్ చేసుకోవాలి, అవన్నీ చాప్ చేయాలి. ఐ సజెస్ట్ మీరు మ్యాంగో ఒకటి కట్ చేసేసి నాకు ఇచ్చేద్దరు. ఓకే, ఒక పని చేద్దాం. ఒక పెద్ద స్లైస్ తీసేయండి ఒక సైడ్ నుంచి. ఎగ్జాక్ట్లీ, జాగ్రత్త, నైఫ్ కొద్దిగా షార్ప్ ఉంటుంది. దాంతో డైసెస్ అంటాం కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకో. ఇంకొంచెం పెద్దది. ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్ కుకింగ్? కుకింగ్ ఎక్స్పీరియన్స్ కాదు, షోలో కుకింగ్ ఎక్స్పీరియన్స్ అడగాలి. ఇది రోజు చేసేదేగా. నైస్, అది ఒక్కటి చేయండి చాలు. సూపర్. సో డెఫినెట్లీ యూఆర్ గుడ్ కుక్. ఓకే చాలు, దట్స్ ఇనఫ్. ఒకసారి మీరు ఇట్లా వచ్చేసేయండి, మిగతా పనులు నేను చేసుకుంటాను. ఐ విల్ ఆస్క్ ఫర్ యువర్ హెల్ప్. ఓకే ఓకే, సూపర్ ఫైన్. ఇవైతే బాగున్నాయి. ఈ మ్యాంగో పీసెస్ తర్వాత గార్నిష్లో వాడుకుంటాము. మిగిలిన వాటన్నింటినీ ఈ మ్యాంగోని మాత్రం పల్ప్ చేసేస్తాం అన్నమాట. ప్యూరే అంటాం కదా, సో అలాగే మ్యాంగో తోటి పల్ప్ తయారు చేసేసుకొని వీల్ యూజ్ దట్ వన్ ఫర్ కుకింగ్. బాగా అమ్మ చేసే డిషెస్లో మీకు బాగా నచ్చేది ఏంటి? చికెన్ బిర్యానీ. ఓకే. సో చికెన్తో ఏ చేసినా కూడా బాగా తింటాను. తర్వాత పప్పు, ఎక్కువ పప్పు తింటాను. కర్రీస్ అంటే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అలవాటు అవ్వాలని బాక్సెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి. సాటర్డే సండే మాత్రం నాకు ఇష్టం వచ్చినవి చేస్తాను. అలా సాటర్డే వెజిటేరియన్ ఇట్లా ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయా? లేదు, సాంబారు అలాంటివి పప్పుతో వెరైటీస్. బేసిక్ గా నాన్ వెజ్ ఏ వెరైటీ పెట్టినా ఇష్టంగా తినేస్తుంది అన్నమాట. బాగా వండి పెడతారు. ఓకే నైస్ అండి. స్వీట్స్ చేస్తుంటారా మంచి మంచిగా? ఓకే, ఇలాచీ ఉంది కదా, అంటే యాలకలు. యాలకల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్లేవర్ కోసం. దానికోసం ఏం చేద్దామంటే ఈ యాలకలు ఇంకా పంచదార కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు పాలు కాగుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పాలు పెట్టేసి వేడి చేస్తూ ఉంటే అవేమో బాగా దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు 3 కప్పులు పాలు పెట్టుకుంటే 1 కప్పు అయిపోవాలన్నమాట. బాగా చిక్కబడాలి. శుభారంభంగా పొయ్యి వెలిగించేసేయండి. ఓకే, పాలు దీంట్లో తీసుకుందాం. పాలు ఆల్రెడీ కొద్దిగా చిక్కటి పాలే తీసుకున్నాము తగ్గించుకొని ఫాస్ట్గా అవడం కోసం. స్పూన్ అవసరం లేదండి, విస్క్ తీసుకోవచ్చు కావాలంటే. ఆలోపు ఈలోపు ఏం చేద్దామంటే ఆ మిక్సీ జార్ ఉంది మీ దగ్గర, అది ఇవ్వండి. యా థ్యాంక్ యూ. పంచదార ఎందుకు వేస్తున్నాం అంటే ఇలాచీ మిక్సీలో సరిపోదు కాబట్టి, సో 2 కలిసిపోయి వచ్చేస్తుంది. పంచదార ఇంకా ఇలాచీ, ఇది మిక్సీ పట్టదు. సో ఇలాగా షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ అయిపోయింది, ఇది కూడా ఇందులో వేసుకుందాం. మీకు బాగా నచ్చే స్వీట్ ఏంటండి? నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. అవునా, రెడీమేడ్ దొరుకుతుంది, అది చేస్తారా మీరు? చేస్తారా? చేస్తాం. అవునా, అంటే టైం ఉన్నప్పుడు చేస్తాను, లేదంటే రెడీమేడ్ కూడా అప్పుడప్పుడు. బాగుంటుంది అది కూడా. మీకు? నేను అన్ని స్వీట్స్ తింటాను. ఇది అది అని. అదే బాగా నచ్చేది ఏంటి అని? బాగా అంటే పాయసం అండ్ గులాబ్ జామ్ అప్పుడప్పుడు తింటాను. ఓకే. అండ్ సిరా అంటారు కదా, కేసరి. కేసరియా. ఓకే, షీరా. సిరా, యా షీరా. సో మహారాష్ట్రియన్ నేమ్ అది. యా దట్ వన్. ఇంకా డబల్ కా మీఠా. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని తింటాను, బట్ ఈ మధ్య కొంచెం తగ్గించా. ఈ మధ్య స్పైసీ స్పైసీ కలిపా. ఓకే ఓకే. షీరా అంటే గుర్తొచ్చింది, ఎక్కువ మహారాష్ట్రియన్ డిష్ అన్నమాట షీరా అనేది. ఎక్కువ పాపులర్ అక్కడ, బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. మహారాష్ట్ర బార్డర్ ఆదిలాబాద్ లోనే ఉంటాను, కొద్దిగా యాక్సెంట్ కూడా తగులుతుంది. సో
షీరా అనేది ఏంటంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇది కూడా బాసుంది కూడా మహారాష్ట్రలో బాగా ఫేమస్, యాక్చువల్లీ గుజరాతీ డిష్ కానీ మహారాష్ట్రియన్స్ బాగా తింటుంటారు. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మ్యాంగోస్ అన్నింటినీ కూడా ఇంకా పీసెస్ రఫ్ చాప్ చేసేసుకొని కట్ చేసి దీన్ని ప్యూరే చేసుకోవాలన్నమాట, పల్ప్ లాగా మిక్సీ పట్టేసుకోవడమే. మొక్కలు ఎట్లా మనకు పర్టికులర్ షేప్ సైజు ఏం అవసరం లేదు కాబట్టి రఫ్ చాప్ చేసేస్తాను. బోరింగ్ ఉందా మిమ్మల్ని పిలిచి ఇలా నేను చేసుకుంటున్నాను? మేము కూడా నేర్చుకుంటున్నాము ఒక కొత్త డిష్. అవునా? ఇంట్లో మీరు కుక్ చేసేటప్పుడు కట్టింగ్స్లో ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? చేస్తాను. నేను అడిగిన ఐటమ్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. అది చికెన్ బిర్యానీ ఇలాంటివి అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఓకే, బోల్డ్ అండ్ ఉల్లిపాయలు కావాలి కాబట్టి దానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, బాసుంది నైస్. ఓకే, అలాగే మ్యాంగోస్ కూడా మొత్తం మ్యాంగో ముక్కలు చేసేసుకున్నాం కదా, దీన్ని కూడా మిక్సీ పట్టి ప్యూరే లాగా తయారు చేసుకొని రెడీగా చేసుకున్నాం. దేర్ ఇట్ ఈస్, ప్యూరే రెడీ అయిపోయింది. ఈ ప్యూరేని దాంట్లో కలుపుకోవాలి. కాకపోతే ఏంటంటే బాగా చల్లబడిపోయిన తర్వాత, ఈ బాసుంది కోసం పాలు పెట్టాం కదా, ఇదంతా కూడా చల్లబడిపోయిన తర్వాత కలుపుకోవాలి. ఇది మాత్రం డీసీడ్ చేసి చాప్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని. ఎండినవి అంటే మరీ డ్రై కాదు. ఓకే, ఇవి చాప్ చేసుకుందాం. కొద్దిగా ఫైన్ చాప్, పైనుంచి గార్నిష్ చేస్తాం కదా, మరీ పెద్ద ముక్కలు ఉన్నా కూడా కనిపించదు. ఇంకా చెప్పండి, రీసెంట్గా ఎప్పుడు మీరు సెట్కి అటెండ్ అయింది? మహానాయకుడు నాయకుడు, దాని తర్వాత భీష్మాలో జస్ట్ ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా చేశాను అంతే. తర్వాత ఇంకా గ్యాప్ స్టోరీస్ వింటున్నాను, ఏదైనా మంచిది వస్తే దెన్ సార్ కొత్త హీరోయిన్. ఓకే ఓకే, ఈ బాదం కూడా చాప్ చేసి పెట్టుకుందాం. క్యారెక్టర్స్ చాలా వస్తాయి కానీ హీరోయిన్ అంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అవును, మనకు స్క్రిప్ట్ నచ్చాలి, వాళ్ళకు హీరోయిన్గా వాళ్ళ కథకు డిమాండ్, అమ్మాయి కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అయిపోయింది, బాదం చాప్ చేసుకుంటున్నాము గార్నిష్ కోసం. ఓకే డన్, జీడిపప్పు కూడా ఒక రెండు మూడు చేద్దాము, తర్వాత మిగతా చూసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని చాప్ చేసేసుకున్నాము, జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అన్నీ అయిపోయి పాలు బాగా థిక్ అయిపోయి చక్కగా చల్లబడింది. నైస్ కదా, ఇందులో ఇది మిక్స్ చేద్దాం. చాలా ఈజీగా ఉంది కదండి, చేస్తారా మీరు ఇంటికి వెళ్ళాక? డెఫినెట్గా ట్రై చేయాలి. ఇప్పుడు దీని దగ్గర చేయించండి. మ్యాంగోస్ పర్టికులర్లీ ఎంత స్వీటర్ మ్యాంగో దొరికితే అంత బెటర్. ఓకే, విల్ విస్క్ ఇట్. స్మెల్ కూడా చాలా బాగుంది కదా. యా, ఇలాచి ఇది బాగా అరోమా వస్తూ ఉంటుంది. చాలు, కలిసిపోయింది కదా. యా, సో నైస్. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటాం. ఈ విధంగానే గుల్లగుల్లగానే ఉంటుంది, రసమలైలు రసగుల్లా లాగా ఉంటుంది కదా, సో ఆ టైప్లో ఉంటుంది బాసుంది. రైట్, ఇది రెడీ అయిపోయింది. సో నౌ వాట్ వీ డూ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక కప్లో పెట్టేసుకొని. యూజువల్గా ఏంటంటే బాసుంది సర్వ్ చిల్డ్, చిల్డ్గానే సర్వ్ చేస్తారు డెజర్ట్లో, ఐస్ క్రీమ్ లాగా అంటే కోల్డ్గానే తింటాము. ఆల్రెడీ బాగా కూల్ అయింది, ఇందాటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కప్స్లో పెట్టేసి ప్రెజెంటేషన్లో పెట్టేద్దాము. ప్రెజెంటేషన్ అయిన తర్వాత టేస్ట్ చేసి చూద్దాం.